हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मंजूस किचन। ఈ రోజు మనం కాకరకాయ కర్రీ చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. కడిగి వేసి నానబెట్టాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కాకరకాయలను పైన తొక్క తీయకుండానే ఈ విధంగా చక్రాల్లాగా కోసుకొని మధ్యలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. లేతగా ఉన్న వాటికి, సీడ్ లేని వాటికి తీయకపోయినా మధ్యలో అది సరిపోతుందండి. వీటన్నిటిని పక్కన పెట్టేయాలి. వీటన్నిటిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా పసుపు సాల్ట్ వేయడం వల్ల చేదు తగ్గిపోతుందండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పలుకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని ధనియాలు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు సరిపోతాయి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసినటువంటి 20 నిమిషాల తర్వాత ఈ కాకరకాయలను తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. వాటర్ అంతా దిగిపోయేలాగా పిండుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా పిండుకోవడం వల్ల చేదంతా దిగిపోతుందండి. ఈ విధంగా చూడండి ఎంత వాటర్ వస్తుందో మనకి. చూడండి, వాటర్ అంతా అందులో చేదు తగ్గించడానికి సాల్ట్ వేయడం వల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు ఇలా పిండుకొని పక్కన పెట్టుకున్న వాటిని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి బాగా కలుపుకొని బాగా పిండుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా వాటర్ పోయేలాగా పొడి పొడిగా పిండుకోవాలండి. చూడండి, చాలా పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకొని కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని 2 చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలుపుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను తీసుకోవాలి. టమాటాలు బాగా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలబెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి, ఎందుకంటే దీనివల్ల మన కర్రీలో గ్రేవీ వస్తుంది కాబట్టి. చివిలోపు చింతపండు నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసిన వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఉప్పు, కారం ఇవన్నీ పట్టేలాగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్లు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం బెల్లం సరిపోతుందండి. చింతపండు వేసిన వాటిలో బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి, ధనియాలు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, చేదు లేకుండా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.